అందరి పరిచయం స్నేహంగా మారింది, ఆ స్నేహం ప్రేమగా మారింది, ఆ తర్వాత పెళ్ళే కదా అనుకోవచ్చు. అలా జరగలేదు, ఎందుకంటే అప్పటికే వారికి వేరే వాళ్లతో పెళ్లిళ్ళు అయ్యాయి. ఒకరినొకరు వదులుకోలేక సహజీవనం చేస్తున్నారు. డబ్బు విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి, గొడవలు జరిగాయి. సీన్ కట్ చేస్తే ప్రియుడు దారుణ హత్యకు గురయ్యాడు. వారిద్దరి వివాహేతర సంబంధం బెడసి కొట్టిందా? హత్య చేసింది ప్రియురాలేనా? అసలేం జరిగింది? నెల్లూరు నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి పురుషోత్తం రెడ్డి దారుణ హత్య కలకలం రేపింది. రోకల బండితో కొట్టి కిరాతకంగా చంపినట్టు గుర్తించారు. ఓ మహిళతో సహజీవనమే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. ఇతని పేరు పురుషోత్తం రెడ్డి. నెల్లూరు నగరంలోని జడ్పీ కాలనీలో నివాసముంటున్నాడు. గతంలో మద్యం వ్యాపారం చేసిన పురుషోత్తం కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఆయన ఉండే అపార్ట్మెంట్ లో రావూరు మండలానికి చెందిన ఓ మహిళతో పరిచయమైంది. ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. కొత్తూరు శ్రామిక్ నగర్ లో ఓ ఇంటిని కొన్న పురుషోత్తం అదే ఇంట్లో ఆ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఇటీవల ఆ ఇంటిని అమ్మకానికి పెట్టాడు పురుషోత్తం. అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. దీంతో ఆ మహిళ ఇంటిని కొన్నవాళ్లతో గొడవకు దిగింది. ఇంటిని అమ్మేందుకు ఆయనెవరంటూ గొడవ పెట్టుకుంది. దీంతో ఆమెను ఇంటి నుంచి ఖాళీ చేయిస్తేనే మిగతా నగదు ఇస్తామని పురుషోత్తంకు తెగేసి చెప్పేశారు ఫ్లాట్ ను కొన్నవాళ్లు. ఇదే విషయమై మహిళతో 4-5 రోజులుగా పురుషోత్తంకు గొడవ జరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం ఆ మహిళతో పాటు ఆమె సోదరుడు పురుషోత్తంతో గొడవ పడ్డారు. తెల్లారిసరికి అదే ఇంట్లో పురుషోత్తం శవమై కనిపించాడు. ఉదయం నుంచి పురుషోత్తం బైకు ఇంటి బయటే ఉండటంతో స్థానికులకు అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూశారు. మంచంపై రక్తపు మడుగులో చనిపోయి కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పురుషోత్తం తలపై బలమైన గాయాలున్నాయి. పక్కనే ఇనుపరాడు రోకలి బండను గుర్తించారు పోలీసులు. వాటితో దాడి చేయడం వల్లే చనిపోయినట్టు నిర్ధారించారు. ప్రియురాలు ఆమె సోదరుడే పురుషోత్తంను చంపినట్టు అనుమానిస్తున్నారు. ఆమెకను ఇతనికి బిజ్జం పురుషోత్తం రెడ్డికి గొడవల వలన నిన్న సాయంత్రం పురుషోత్తం రెడ్డి పెట్టుకున్నటువంటి ఉమ్మ, అతని బ్రదర్ రాజా అన్న అతను ఇద్దరు కలిసి ఈ అబ్బాయిని పురుషోత్తం రెడ్డిని ఆ టోకల బండతో కొట్టి చంపినట్టుగా విచారణలో ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశాము. బాడీని పోస్ట్ మార్టం పంపించేసి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ చేస్తాం. పోలీసులు అనుమానిస్తున్న మహిళ, ఆమె సోదరుడు పరారీలో ఉన్నారు. వీరి వివాహేతర సంబంధం గురించి గతంలో పురుషోత్తం భార్యకు తెలిసింది. అప్పుడే తాము ఉంటున్న అపార్ట్మెంట్ లోంచి ఆ మహిళను ఖాళీ చేయించారు. కానీ పురుషోత్తం ఆమెను తీసుకెళ్లి మరో ఇంట్లో ఉంచి సహజీవనం చేశాడు.